దేవునికి మహిమకరంగా జరిగిన కల్వరి టెంపుల్ మెగా యూత్ ఫెస్ట్. దేవునికే మహిమ, మన దేవుని నామానికి మహాఘనత. భారత క్రైస్తవ చరిత్రలో ఓ అద్భుతం. కల్వరి టెంపుల్ నంబూరు హైదరాబాద్లో ఆగస్టు 15వ తేదీన ఏర్పాటు చేయబడిన కల్వరి టెంపుల్ మెగా యూత్ ఫెస్ట్కు ప్రవాహంలా తరలివస్తున్న యవ్వన సైన్యం. మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద మెగా యూత్ ఫెస్ట్. భారీ వర్షం పడుతున్నా అంచనాలకు మించి రికార్డు స్థాయిలో 42,000 మందికి పైగా తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి వచ్చిన యవ్వన సాంద్రం. సెలవు దినాన సరదాగా గడపకుండా నిజమైన దేవుని యొద్దకు, స్వచ్ఛమైన వాక్యం కోసం జీవితాన్ని మార్చుకున్నటకు, బ్రతుకును బాగుపరుచుకున్నటకు దేవుని సన్నిధి కొరకు స్వచ్ఛందంగా కల్వరి టెంపుల్కు వచ్చారు. చక్కని శక్తివంతమైన స్తుతి ఆరాధనలో పాల్గొన్నారు. ప్రముఖ దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు మరియు ఇతర దైవజనులు అందించిన శ్రేష్టమైన సందేశాలు మరియు చక్కని సాక్ష్యాలు 10 గంటల పాటు దేవుని సన్నిధి నుండి ఎవరినీ కదలకుండా చేశారు. ఎప్పుడూ ఎక్కడా వినని శ్రేష్టమైన సందేశాలు విన్నారు, గొప్ప సత్యాలు తెలుసుకున్నారు. యేసు ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణం నీతోనే పని, నీతోనే ఎంత పాపిష్టి వాడినైనా, ఎన్ని పాపముల చేత బంధించబడిన వాడినైనా, ఒక్క మాటతో విడిపించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడో వచ్చాడో. కనువిప్పు కలిగి పాతరోత జీవితాన్ని విడిచి పరిశుద్ధులుగా తీర్చబడి నూతన వ్యక్తిగా మార్చబడి గొప్ప సంతోషంతో, ఆనందంతో, ఆశీర్వాదంతో వెళ్ళారు. కల్వరి టెంపుల్ హైదరాబాద్, కల్వరి టెంపుల్ నంబూరులో బహుఘనముగా జరిగిన ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఈ చారిత్రాత్మకమైన కల్వరి టెంపుల్ మెగా యూత్ ఫెస్ట్ను బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే కలుగునుగాక. పాపం అంటే భయం పుట్టే విధంగా దైవజనులు ఈ రోజు వాక్యం ద్వారా హెచ్చరించారు. అన్న చెప్పిన వాక్యం యవనస్తులందరికీ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. యవనస్తులు పడిపోకుండా నిలబడి ఉండాలంటే ఎలాంటి వాక్యం కావాలో అలాంటి వాక్యం అందించారు. నేను కూడా ఎట్లాంటి పాపంలో పడకుండా దేవునిలో నడుస్తూ జీవించాలని, దేవుని కొరకు జీవించాలని తీర్మానం తీసుకున్నాను. ఈ వాక్యం విన్నాక కూడా వాళ్ళు బయటికి వెళ్ళి నాతో సహా తప్పు చేశారు అంటే వాళ్ళు మనిషే కానట్టు లెక్క. మనం యవ్వన కాలంలో ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలనేది ఈ యూత్ ఫెస్ట్కి వచ్చి నేను నేర్చుకున్నా. వచ్చేటప్పుడు పాప వ్యక్తి వచ్చా, టైం పాస్ చేసి వెళ్ళిపోదని వచ్చా, ఆయన ఇక్కడికి వచ్చేసరికి నా గురించి చెప్పినటువంటి వాక్యం విని నా మనసు మార్చుకుని పరిశుద్ధికి వెళ్తున్నా. యూత్ ఫెస్ట్ వల్ల రావడం వల్ల ఏంటంటే ఆ పాప ఊపిలో నుంచి బయటకు వచ్చేసాను, జీవితం విలువేంటో నాకు బాగా తెలిసిపోయింది. ఒకరింట్లో కూడా సతీష్ బ్రదర్ లాంటి ఒక అన్నయ్య గాని, ఒక బ్రదర్ గాని, ఒక తండ్రిలో గాని అటువంటి లక్షణాలు అయితే ఉన్నట్లయితే ఏ ఒక్కరు కూడా యవనస్తులు ఆయన మోసపోకుండా ఉంటారని నేను మనవి చేసుకుంటున్నాను. ఎంత పాడైపోయిన యవనస్తునైనా దేవుడు పశ్చాత్తాపడి తన దగ్గర చేయనట్లయితే ఆయన మరలా తన నూతన సృష్టిగా మార్చగలడనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. నా జీవితంలో నేను కోల్పోని అన్ని నాకు మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపించింది. ఈ రోజు చాలా మంది యవనస్తులు పాపంలో పడి నశించిపోతున్నారండి, కానీ ఈ సతీష్ కుమార్ అయ్యగారు వాక్యం వినడం వల్ల చాలా మంది మార్పు చెందుతారండి. నేను నమ్ముతున్నాను, నేను మారాను, నా జీవితం మారిందండి. నాకు తెలిసి ఈ రోజు కొన్ని వేల మంది పరలోకానికి వెళ్ళి ఉంటారని నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏ విధంగా అయితే శ్వాస మనిషికి ఏ విధంగా అయితే అవసరం ఉంటుందో ప్రతి యవనస్సును కూడా వాక్యము సజిస్తున్న వాక్యం అంత అవసరంగా ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంతో వేదంతో బాధతో వచ్చాను ఇప్పుడు, కానీ ఇప్పుడు అది వాక్యం విన్న తర్వాత నేను చాలా బలపడ్డాను. చాలా ఆనందంగా చర్చిలో నుంచి బయటికి వెళ్తున్నాను. సతీష్ అన్నయ్య సూపర్గా చెప్పారు. అసలు ఎంత బాగా చెప్పారంటే నా వేదన, నా బాధ అంతా పోయేలాగా చెప్పారు.